మద్యపాన నిషేధం చేపట్టాను అన్న వ్యక్తి మళ్ళీ గవర్నమెంట్ షాపుల ద్వారా మద్యం అందించడం ఏంటి అనేది ఒక వచ్చిన చేస్తున్నారు అలాగే పోలీసులు అదే ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీసుల దగ్గరుండి మద్యం అమ్మటం అనే విషయం మీద కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు దాని గురించి మీరేమంటారు మద్యపాన నిషేధం పెట్టాలండి పెడితే శాశ్వతంగా పెడితే బాగుండుద్ది అలా అని చెప్పేసి నాలుగు రోజులు నీ నీకు నచ్చినట్టు పెట్టుకొని ఐదో రోజు ఇంకొక ఆయన వచ్చి ఆయనకి నచ్చినట్టు పెట్టుకుంటూ అనేది కరెక్ట్ కాదు పెట్టమనండి గుజరాత్ లాగా చేయమనండి తాగుబోతులు నాలుగు రోజులు బాధపడతారు ఐదు రోజులు బాధపడతారు కంప్లీట్ మానేస్తారు కదా గుజరాత్ లాగా ఒక మనిషి దగ్గర మందు బాటిల్ దొరికితే గుజరాత్లో నాకు తెలిసి ఒక పదిహేను ఏళ్ళు కిందట గుజరాత్లో ఫుల్కి ఒక ఫుల్ బాటిల్ కానీ కోటర్ బాటిల్ కానీ దొరికితే ఆరు వేల రూపాయలు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష పెట్టారు పెట్టమనండి జగన్ కూడా అట్లాగా దమ్ముంటే లాగా చేయమునండి దమ్ముంటే ఏదో మేము అది చేస్తాం ఇలా అమ్మేస్తాం అలా అమ్మేస్తాం ఉంటుంది కాదు సరే నువ్వు ఇప్పుడు ఏదో పెట్టావు దీన్ని ప్రవేశపెట్టు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం అనేది కనపడితే జైలు శిక్ష అని చెప్పేసి పెట్టమనండి ఎవడు ఉంటాడు ఇంకా తాగుబోతులు నాలుగు రోజులు ఇబ్బంది పడతారండి ఏమైంది ఇవాళ గుట్కా ప్యాకెట్లు అమ్మకూడదని చెప్పేసేసి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులందరిని తీసుకెళ్లి లోపలేసి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ కంపెనీని బ్యాన్ చేయించేసేస్తే అయిపోద్ది కదా నా రాష్ట్రంలో ఇది అమ్మకూడదు ఇక్కడ రాకూడదు అని పెట్టేమోనండి వద్దంటే రాదు కదా నాలుగు రోజులు ఇబ్బంది పడతారండి అలవాట్లు నాలుగు రోజులు ఇబ్బంది పడతారు ఐదు రోజులు కామనే గతంలో మనకు జరిగింది మద్యపాల నిషేధం సక్రమంగా గతంలో కూడా అమలు చేయలేకపోయారు అప్పుడు చెన్నై నుండో ఇంకోసారి నుండో తీసుకొచ్చి బ్లాక్లో అమ్మటం ఇట్లా చేశారు కఠినమైన చర్యలు తీసుకుంటే ఏదైనా అరికట్టచ్చండి కఠినమైన చర్యలు తీసుకోమనండి ఏదైనా అరికట్టచ్చు దాంతోపాటు ఈ రాష్ట్రానికి రెవెన్యూ ఎలా కావాలనే దాని మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం సార్ ఫైనల్గా మనకి భారతీయ జనతా పార్టీ అనేది కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా రకాల పథకాలు అంటే దేశవ్యాప్తంగా చాలా రకాల పథకాలు పెట్టింది అట్లాగే మన ఏపీకి సంబంధించి కొన్ని చేస్తున్నారు అయితే చాలామందికి ఇవి తెలిసి ఉండవచ్చు తెలియకపోవచ్చు మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ నోటికుండా అంటే మనకి ఇన్ని రకాల పథకాలు ఉన్నాయి దీన్ని వ్యూ చేసుకునే కొన్ని మాటలు ఏమన్నా దానికి సంబంధించి చెప్తారా మేము యువతకు వచ్చేదలకి నరేంద్ర మోడీ గారు మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టారండి అదేవిధంగా రైతాంగానికి ఇవాళ ఏ రాష్ట్రమైనా బాగుండాలంటే రైతు బాగుండాలా ఆ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుండిద్ది దాంతోపాటు రైతులకు సంబంధించి మీకు ఆరు వేల రూపాయలు ఆల్రెడీ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టింది మీకు తెలిసింది అదేవిధంగా స్కిల్ యువతలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంత ఎన్ని కోట్లు ప్రవేశపెట్టింది ఈ కొందరు తెలిసిన వారు వినియోగించుకుంటున్నారు దీని గురించి కూడా మేము కరపత్రాలు వేసి ప్రచారం చేస్తున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మన ఏరియాలో కూడా పెట్టుకొని స్కిల్స్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్స్ తీసుకుని అవసరం రేపు పొద్దున్న బ్యాంకులు రుణాలకు వెళ్ళొచ్చు ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఏదైనా కంపెనీలో పనిచేయాలంటే నేను ఫలాన్ దాంట్లో నేను ట్రైనింగ్ తీసుకుని అని చెప్పేసి ఇది ఉంది అదేవిధంగా మనకి ఉపాధి చూసుకుంటే వాళ్ళ పిఎంఈజీపీ రుణాలు ఉన్నాయి యువత స్మాల్ స్కేర్ ఇండస్ట్రీస్ పెట్టుకోవటానికి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పీఎంఈజీపీ రుణాలు ఉన్నాయి ఆ పిఎంఈజీపీ రుణాలు దాదాపు చదువుతో సంబంధం లేకోకుండా ఐదు లక్షల వరకు ఇస్తారు అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ఉంటే పది లక్షల వరకు ఇస్తారు దాంట్లో థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమ్యూనిటీ వేస్గా సబ్సిడీలు కూడా ఉన్నాయి వాటిని యువత ఇవాళ ఉద్యోగాలు లేవని చెప్పేసి తిరిగే కన్నా ఏదైనా చేతి వృత్తుల్లో ఉన్నవారు ఎవరిని ఉంటే మటుకి వృత్తులు నేర్చుకొని ఆ వృత్తులకు సంబంధించి సొంతంగా తనకు తాను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టుకొని నలుగురికి ఉపాధి కలిగించే అవకాశాలు మనకి మన రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని మీద కూడా కేంద్రం దృష్టి పెట్టి మన ఆంధ్రప్రదేశ్ వెనకబడిందని చెప్పేసి మనకి ఎక్కువగా మనకి సబ్సిడీతో కూడిన రుణాలు దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది వినియోగించుకున్నారు అలాగే వినియోగించుకుంటున్నారు ఇంకా అటువంటి వారికి చేయుతనివ్వడం కోసం కేంద్రం చాలా పథకాలు ప్రవేశపెట్టిందండి కొన్ని వాళ్ళ దాదాపు కొన్ని వందల పథకాలు ఇవాళ ప్రవేశపెట్టింది ప్రజలు దాన్ని వాడుకొని సొంతంగా తను తన కాల మీద తాను నిలబడేటట్టుగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాలు ఇస్తుందండి మన మనం తెలిసేవండి ఉండి ది కోడల మరణం అయితే ఆ మరణం అయిన తర్వాత చంద్రబాబు గారి దగ్గరుండి ఆయన దేహాన్ని పార్థివ దేహాన్ని కాన్వాయ్లో తీసుకురావడం జరిగింది అయితే అది చాలా మంది విమర్శిస్తున్నారు అంటే అలాంటి పెద్ద వ్యక్తి అతను ఆ టైంలో అలా చేసి ఉండకూడదు అలా జనలు ఒక పబ్లిక్లో అట్లా తీసురావడం అనేది పార్టీకి గురించి తీర్చినట్టుంది కానీ పర్సనల్గా ఏమి లేదని చెప్పి చాలామంది వాపోతున్నారని దాని గురించి ఆమె చెప్పగలుగుతారు చంద్రబాబు నాయుడికి శివరాజకీయం చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన కోడేల శివప్రసాద్ శవాన్ని జిల్లాల వారీగా తిప్పి ఆ శవాన్ని అదేదో సామెత కూడా చెప్తారు మనకి గతంలో మన చిన్నప్పుడు కూడా వినేవాళ్ళం బేతాళుడు శవాన్ని మోసుకెళ్ళినట్టుగా ఆ పార్టీని చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీని మళ్ళా బతికించుకోవాలనే ఒక ఆదృతతో అటు కృష్ణా జిల్లా ఇటు గుంటూరు జిల్లా కొన్ని గ్రామాల మీదుగా ఆ శవాన్ని ఏదో పెద్ద ఇదిలాగా ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడానికి వంద కారణాలు ఉన్నాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పితాల వల్ల ఇవాళ ప్రజల్లో తలక ఎత్తుకోలేని పరిస్థితికి ఆ అబ్బాయికి ఆ లబ్బాయి ఎంత దుర్మార్గుడో ఆ తండ్రి కొడుకులకి జరిగిన వారు వల్ల ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కానీ అటువంటి ఆ శవాన్ని తీసుకొని శవయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు బేతాళుడి శవాన్ని శవ బేతాళుడి శవాన్ని తీసుకొని తిరిగినట్టుగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు పర్యాటిస్తూ ఆ శవాన్ని తీసుకొని చేసిన చంద్రబాబు నాయుడు చేసిన శివరాజకీయమే ఇవాళ వాళ్ళ పార్టీ కతలాకతలం అయిపోతానికి కారణం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దానితో ఏదో మళ్ళీ రాజకీయ లబ్ధి పొందుదాము ప్రజల్లో ఏదో ఆదరణ పొందుదామని చెప్పేసి చేస్తున్న చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం అది కానీ ప్రజలందరూ చంద్రబాబు నాయుడునిచ్చి కొట్టిన తర్వాత ఇంకా ప్రజలు ఎవరు అంత దగ్గరికి ఏదో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్ల మీద చంద్రబాబు నాయుడు బెటర్ అన్నట్టుగా ఏదో జనానాలని అనుకుంటున్నారని వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏదో మేకపోతు గాంభీర్యం చూపించుకుంటే ఇవాళ ప్రజలు అంత పిచ్చోలు కాదు నమ్మటానికి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే చంద్రబాబు కూడా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి అదేవిధంగా లోపల కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈయన చేసిన స్కాములు భారతీయ జనతా పార్టీ అంత తేలిగ్గా వదలదు మేము ఒకటే చెప్తున్నాం తప్పు చేసిన వాడిని ఎవరిని వదలదు కేంద్రం ఏమంత చేతులు కట్టుకొని సాగు చేసేం లేదు ఎన్ని మాటలు అన్నాడో అందరికీ అన్నీ గుర్తుంటాయి ప్రజలకు కూడా గుర్తున్నాయి ఎన్ని ఇది చేశాడో కాబట్టి ప్రజలే ఫస్ట్ బుద్ధి చెప్పారు దాంతోపాటు రేపు పొద్దున ఇదే చంద్రబాబు నాయుడుకి ఇంకా బుద్ధి చెప్పే రోజులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 మైరా 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 మీడియా మీడియా ప్లీజ్ మీడియాకి చేయండి మీడియాకి సంబంధించిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి